హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ బ్రహ్మ వెల్కమ్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ బలహీనమైన గ్లోబల్ క్యూసెస్ కారణంగా ఈ రోజు నెగిటివ్ నోట్ లో ఓపెన్ అయిన మన ఇండియన్ స్టాక్ మార్కెట్లు చివరి వరకు అదే నోట్ ని కొనసాగించాయి హై వాలిటీ లో రేంజ్ బౌండ్ లో ట్రేడ్ అయింది చివరి గంటలో కొంత సపోర్ట్ అయితే వచ్చింది అది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ లో కొంత బయింగ్ అయితే గమనించాము దాని ఓవరాల్ గా ఈ రోజు మాత్రము హై వాలిటీ లో నెగిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి నిన్నదే యుఎస్ మార్కెట్ లో మన మార్కెట్ పోస్తే ఎక్కువ నెగిటివ్ అయితే గమనించడం జరిగింది దాన్ని బైక్ చేసుకుని ఈ రోజు మార్కెట్లు నెగిటివ్ లో ఓపెన్ అయ్యి చివరిలో కొంత పాజిటివ్ అయితే గమనించడం జరిగింది ఇక రేపు ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ యొక్క అవుట్ రాబోతుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ రోజు కొంత రేంజ్ బోండ్ గమనించడం జరిగింది ఇక రేపు మార్కెట్ లో ఎలా ఉండబోతుంది ఇదే హై వోల్టాలిటీ రేపు కూడా కొనసాగుతుందా రేపు ఆర్బిఐ అవుట్కమ్ వచ్చిన తర్వాత మనకి మూమెంటం ఎటు ఉండబోతుంది ఒకవేళ అప్ సైడ్ వెళ్తా ఉంటే మనము మరలా తిరిగి రెసిస్టెన్స్ ని ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ ఫాల్ ని గమనించినట్లయితే ఎక్కడ సపోర్ట్ ని గమనిస్తామనేది కూడా సపోర్ట్ రెసిస్టెన్స్ తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని రేపు ఇంట్రాడే ట్రేడ్ ఆడాలని అయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లో గమనిద్దాము అలాగే కొన్ని స్టాక్స్ లో కూడా ట్రేడింగ్ లెవెల్స్ అయితే ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము దానికంటే ముందుగా ఈ రోజు ట్రేడింగ్ కోసం నిన్న మనం చేసుకున్న అయితే ఒకసారి రివ్యూ చేసుకుందాము ఆ వీడియోస్ నిఫ్టీ లో నిన్న మనము మూడు జోన్లు డ్రా చేసుకున్నాము డౌన్ సైడ్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ అనేది సపోర్ట్ జోన్ అని ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ అవనంత వరకు నెగిటివ్ లో ఓపెన్ అయినా ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు అని అలాగే అప్ సైడ్ వెళ్తా ఉంటే ఎయిటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ అనేది రెసిస్టెన్స్ జోన్ అని ఈ రెసిస్టెన్స్ జోన్ ని దాటి అబౌ సస్టైన్ అయితే టార్గెట్ ఎయిటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ వరకు ఎక్స్పర్ట్ చేయొచ్చు మాట్లాడుకున్నాము ఈ రోజు మార్నింగ్ నిఫ్టీ కొంత నెగిటివ్ లో ఓపెన్ అయింది ఇక బ్యాంక్ నిఫ్టీ తో పోలిస్తే నిఫ్టీ అయితే స్మాల్ రేంజ్ బోన్ లోనే మొత్తం ట్రేడ్ అయింది ఎయిటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ అబౌవ్ నుంచి డౌన్ సైడ్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఈ హండ్రెడ్ పాయింట్ల జోన్ దాదాపుగా ట్రేడింగ్ లెవెల్స్ అయితే ఈ రోజు మొత్తం నిఫ్టీలో గమనించడం జరిగింది ఇక బ్యాంక్ నిఫ్టీని గమనించినట్లయితే డౌన్ సైడ్ ఫార్టీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అనేది సపోర్ట్ ఏరియా అని ఈ సపోర్ట్ ఏరియా బ్రేక్ అయినట్లయితే టార్గెట్ ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ అని ఇక పాజిటివ్ లో ఓపెన్ అయ్యి ఫార్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబౌ సస్టైన్ అయితేనే అప్సైడ్ మూమెంటా కంటిన్యూ లో కొంత రేంజ్ బౌన్ కూడా ఎక్స్పర్ట్ చేయొచ్చని మాట్లాడుకోవడం జరిగింది ఇక కూడా మార్నింగ్ నెగిటివ్ లో ఓపెన్ అయ్యి అప్ సైడ్ రావడం ట్రై చేసినప్పటికీ నిన్నటి క్లోజింగ్ సెషన్ దగ్గర స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అయితే గమనించాము ఇక అక్కడి నుంచి కొంత ఫాల్ అయితే గమనించాము ఫార్టీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ బిలో ఈ రోజు లో దగ్గర చాలా సేపు కన్సల్టేషన్ తీసుకుని అదే జోన్ లో ఈ రోజు క్లోజ్ గమనించాము ఇక రేపర్ ట్రేడింగ్ కోసం సపోర్ట్ రెసిస్టెన్స్ తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుందాము ఇక ట్రేడింగ్ కోసం ముందుగా నిఫ్టీ లో మాట్లాడుకుందాము ఈ రోజుల్లోని రేపటికి సపోర్ట్ ఏరియా కింద గమనిస్తున్నాము ఈ సపోర్ట్ ఏరియా కనుక రేపు మార్నింగ్ బ్రేక్ చేసి డౌన్ లో ఓపెన్ అయినట్లయితే కొంత నెగిటివ్ ట్రెండ్ ని ఈ నిఫ్టీ లో గమనించే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ డ్రా చేసుకున్న స్మాల్ టర్మ్ ట్రెండ్ లైన్ బిలో లో ఓపెన్ అయితే ఈ ట్రెండ్ లైన్ ద్వారా డౌన్ సైడ్ మూవ్మెంటు కంటిన్యూ చేస్తుంది ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి అబో ఓపెన్ అయినట్లయితే ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ మూవ్మెంటు కంటిన్యూ చేయొచ్చు ఇక టార్గెట్ ని ఎయిటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ వరకు ఈ ఎయిటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నిఫ్టీ బ్రేక్ చేసి అబౌవ్ సస్టైన్ అవ్వగలిగితే మరలా సరికొత్త ఆల్ టైమ్ అయితే నిఫ్టీ క్రియేట్ చేయవచ్చు ఇక డౌన్ లో ఓపెన్ అయ్యి నెగిటివ్ మూమెంట లో కంటిన్యూ అవుతా ఉంటే ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు ఈ సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత డౌన్ ఫాల్ అనేది కంటిన్యూగా గమనించవచ్చు లేదంటే ఇక్కడ కొంత సపోర్ట్ని మొదట నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అలాగే మార్నింగ్ సెషన్ లో కొంత హై వాల్టాలిటీని నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము రేంజ్ లో ట్రేడ్ అవుతున్నప్పటికీ హై వాల్టాలిటీలో ట్రేడ్ అవుతా అప్ సైడ్ కి డౌన్ సైడ్ కి వెళ్లే ఛాన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ట్రేడ్ ప్లాన్ చేసుకునేటప్పుడు సరైన రిస్క్ అంటే వాటితోనే ప్లాన్ చేసుకోండి పొజిషన్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పొజిషన్ సైజ్ బట్టే రేపు ట్రేడ్ అనేది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ హై ప్రాబబిలిటీ ఉన్న ట్రేడ్ ని తీసుకున్నప్పుడు మాత్రమే పొజిషన్ సైజ్ ని ఇంక్రీజ్ చేసుకోండి అలాగే లో ప్రాబబిలిటీ ట్రేడ్ ని చూసినప్పుడు ఎంట్రీ తీసుకుంటే తక్కువ లాట్ సైజ్ ని ప్రయత్నించండి అలాగే సేఫ్ ట్రేడర్స్ మార్నింగ్ సెషన్ లో ట్రేడ్ అయితే అవాయిడ్ చేయడానికి ప్రయత్నించవచ్చు ఇక రేపటి ట్రేడింగ్ కోసం నిఫ్టీ లో ఒక మూడు షోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎయిటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ అబోవ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ దీన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకుంటాము ఇక ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ బిలో నుంచి ఎయిటీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ దీన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకుంటాము ఇక ఎయిటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ అబో నుంచి ఎయిటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అబోవ్ దీన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకుంటాము రేపు మార్నింగ్ పాజిటివ్ లో ఈ ఫస్ట్ జోన్ లో నిఫ్టీ ఓపెనింగ్ గమనించినట్లయితే అప్ సైడ్ ఎయిటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ దగ్గర రెసిస్టెన్స్ని గమనించడానికి ప్రయత్నించండి ఇక్కడ రెసిస్టెన్స్ని గమనించినట్లయితే ఇక్కడ నుంచి డౌన్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలాగే దీన్ని స్టాప్ లాస్ ఉంచుకొని డౌన్ సైడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు ఇక డౌన్లో గా ఓపెన్ అయినట్లయితే ఈ ట్రెండ్ లైన్ బిలోలో ఎక్కడ ఓపెన్ అయినా ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ దీన్ని బ్రేక్ చేయనంత వరకు తిరిగి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకునే అవకాశాలు పరిశీలించవచ్చు ఈ సపోర్ట్ ఏరియాలో ట్రేడ్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ బిలో స్టాప్ లాస్ ఉంచుకొని ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ భారీ నెగిటివ్ లో గ్యాప్ డౌన్ లో కనుక ఓపెన్ అయినట్లయితే ఈ ట్రెండ్ లేని ఏరియా ఎక్కడ ఓపెన్ అయినా వెంటనే ట్రేడ్ ప్లాన్ చేసుకోవద్దు ఇక్కడ కన్సల్టేషన్ అయితే గమనించడానికి ట్రై చే ఇక్కడ కాన్సల్టేషన్ తర్వాత సపోర్ట్ తీసుకుంటే అప్సైడ్ మూమెంట్ కంటిన్యూ చేస్తుంది లేదంటే ఈ జోన్ ని బ్రేక్ చేసినట్లయితే ఫాల్ ఎయిటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బిలో వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేనైతే ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీని ఒక క్రూషియల్ సపోర్ట్ ఏరియా కింద రేపు నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ సపోర్ట్ ఏరియా బ్రేక్ అవంత వరకు పాజిటివ్ లో ట్రేడ్ అవుతా ఉంటే అప్సైడ్ మూమెంట్ ని కంటిన్యూ చేసే అవకాశం పరిశీలిస్తాను ఒకవేళ ట్రేడింగ్ టైంలో లో ఈ లెవెల్ ని బ్రేక్ చేసినట్లయితే అప్సైడ్ రావడానికి ట్రై చేసినప్పుడు పుల్ బ్యాక్ లో రెసిస్టెన్స్ అయితే గమనించడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ రెసిస్టెన్స్ గమనించినట్లయితే ఫాల్ అనేది కంటిన్యూగా ఉండే అవకాశాలు పరిశీలించి డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకుంటాను ఇక ఒకవేళ భారీ గ్యాప్ అప్ లోక రేపు మార్నింగ్ నిఫ్టీ ఓపెనింగ్ గమనించినట్లయితే ఎయిటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ అబో సస్టైన్ అయితేనే ఇక్కడ నుంచి అప్ సైడ్ మోమెంటు కంటిన్యూ చేయొచ్చు ఒకవేళ ఈ ఫస్ట్ జోన్ లో ఓపెన్ అయ్యి ఈ జోన్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి అబో సస్టైన్ అయినా ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ లో డౌన్ సైడ్ రావడానికి ట్రై చేసినప్పుడు సపోర్ట్ కనుక గమనించినట్లయితే ఇక్కడ నుంచి అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు టార్గెట్ ని సరికొత్త ఆల్ టైమ్ కింద ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక రేపటి ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ వేయడానికి గమనించే ముందు ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఇచ్చిన లింక్ ద్వారా మాత్రమే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ప్రతిరోజు ఈవినింగ్ తర్వాత రోజు మార్కెట్ కోసం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీతో పాటుగా కొన్ని స్టాక్స్ లో ట్రేడింగ్ లెవెల్స్ అయితే వీడియోలో పోస్ట్ చేసినాము వీటిని మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే నోటిఫికేషన్ ఆన్ కూడా ఎనేబుల్ చేసుకోండి ఇక రేపటి ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీని కూడా గమనించినట్లయితే ఈ రోజుల్లో రేపటికి సపోర్ట్ ఏరియా ఈ సపోర్ట్ ని బ్రేక్ చేసి నెగిటివ్ లో ఓపెన్ అయినట్లయితే ఇదే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక డౌన్ సైడ్ ఫార్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ బిలో సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెగిటివ్ లో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ కి వస్తూ ఉంటే ఇక్కడ నుంచి కొంత పుల్ బ్యాక్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలాగే రేపు మార్నింగ్ పాజిటివ్ లో గనక ఓపెన్ అయినట్లయితే మొదట ఫార్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ దగ్గరలో రెసిస్టెన్స్ ని గమనించే అవకాశాలు ఉంటుంది ఈ రెసిస్టెన్స్ ని గనక బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయితే ఇక్కడ నుంచి అప్సైడ్ మూమెంటమ్ బ్యాంక్ నిఫ్టీలో గమనించవచ్చు ఇక ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ చేస్తున్నట్లయితే ఫార్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ అబోవ్ అనేది టార్గెట్ కింద గమనించే అవకాశాలు పరిశీలించవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీలు కూడా రేపు హై వోల్టాటీ ట్రేడ్ ని గమనించవచ్చు కాబట్టి ట్రేడ్ ప్లాన్ చేసుకునేటప్పుడు మార్నింగ్ సెషన్ లో జాగ్రత్తగా అయితే ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నించండి రేంజ్ బౌండ్ లో ట్రేడ్ అవుతున్నప్పటికి హై వాల్టాలిటీలో అప్ సైడ్ డౌన్ సైడ్కి వెళ్తా స్టాప్ లాస్ ని ఈజీగా ఇచ్చేసే అవకాశం ఉంటుంది సరైన రిస్క్ అండ్ రివార్డ్తో ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక రేపటి ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక మూడు జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫార్టీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అబోవ్ నుంచి ఫార్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దీన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు ఇక ఫార్టీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ బిలో నుంచి ఫార్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ బిలో దీన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు ఇక ఫార్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అబో నుంచి ఫార్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దీన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు ఈ ఫస్ట్ జోన్ లో రేపు మార్నింగ్ ఓపెనింగ్ గమనించినట్లయితే ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తా ఉంటే ఈ సెకండ్ జోన్ దగ్గర మనం సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పాజిటివ్లో అప్ కి వెళ్తా ఉంటే ఈ థర్డ్ జోన్ దగ్గరకు వచ్చేసరికి రెసిస్టెన్స్ని గమనించవచ్చు ఈ థర్డ్ జోన్ అబౌవ్ సస్టైన్ అయితేనే ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంట్ కంటిన్యూ చేసే అవకాశం పరిశీలించవచ్చు లేదంటే ఇక్కడ నుంచి వెంటనే మరలా ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక డౌన్ సైడ్ నెగటివ్లో ఓపెన్ అయ్యి ఈ సెకండ్ జోన్ కూడా బ్రేక్ చేసినట్లయితే ఫాల్ కంటిన్యూస్గా ఫార్టీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బిలో వరకు కూడా ఎక్స్పర్ట్ చేయవచ్చు నేనైతే ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాచ్ చేయాలనుకుంటున్నాను ఈ ట్రెండ్ లైన్ ఏరియాలో కొంత కాన్సల్టేషన్ తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటమ్ను కంటిన్యూ చేయొచ్చు నెగిటివ్ లో ఓపెన్ అయినట్లయితే ఇక పాజిటివ్ లో ఓపెన్ అయ్యి ఫార్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అబవ్ సస్టైన్ అయినట్లయితే ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత అప్ సైడ్ మూవ్మెంటమ్ కంటిన్యూ చేయొచ్చు ఒకవేళ ఈ ఫస్ట్ జోన్ లోనే ఫ్లాట్ గా ఓపెన్ అయినట్లయితే రేంజ్ బౌండ్ అయితే గమనించే అవకాశం ఉంటుంది ఫార్టీ త్రీ థౌజండ్ అనేది డౌన్ సైడ్ లో గనిస్తున్న సపోర్టు ఇక ఫార్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనేది అప్ సైడ్ లో గమనిస్తున్న రెసిస్టెన్స్ ఈ జోన్ లో కొంత రేంజ్ బౌండ్ ని బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ రేంజ్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక్కోసారి ఫేక్ క్యాండిల్స్ ద్వారా ఫేక్ బ్రేక్లు కూడా జరిగే అవకాశం పరిశీలించవచ్చు కాబట్టి రేపు మార్నింగ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి పెద్ద పెద్ద క్యాండల్స్తో ట్రేడ్ అనేది కొంత టెంప్టింగ్ గా గమనించవచ్చు ఆ టైంలో మనం సరైన రిస్క్ అండ్ రివార్డ్తో ఎంట్రీ తీసుకోపోతే వెంటనే రివర్సల్ అయ్యి ఎక్కువ లాస్ అనేది మనం బుక్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు కాబట్టి తప్పకుండా రిస్క్ అండ్ రివార్డ్తోనే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం జీ ఎంటర్టైన్మెంట్ ని గమనించినట్లయితే గత రెండు రోజులుగా ఈ స్టాక్ లో మనము డౌన్ ఫాల్ గమనిస్తూ వచ్చాము ఈ రోజు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ దగ్గర సపోర్ట్ గమనించడం జరిగింది అలాగే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ అనేది అప్ సైడ్ లో గమనిస్తున్న రెసిస్టెన్స్ జోన్ దీన్ని మనం ఒక కన్సల్టేషన్ జోన్ కింద కూడా గమనించవచ్చు రేపు మార్నింగ్ ఈ స్టాక్ పాజిటివ్లో తిరిగి ఓపెన్ అయినట్లయితే ఈ ట్రెండ్ లైన్ అబౌ సస్టైన్ అయిన తర్వాత నుంచి ఇక్కడ అప్సైడ్ మూమెంట్ కంటిన్యూ చేయొచ్చు ఒకవేళ నెగిటివ్లోనే ఈ టూ హండ్రెడ్ సిక్స్టీ త్రీ బ్రేక్ చేసి డౌన్లో ఓపెన్ అయినట్లయితే డౌన్ఫాల్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటుంది ఇక ఇక్కడ మనం గమనించినట్లయితే రేంజ్ బోన్ ట్రైన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇక్కడ రేంజ్ బోన్ ట్రైన్ ని గమనించి బ్రేక్ కనుక జరిగినట్లయితే అప్ సైడ్ మూమెంటంలో టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ అనేది టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ డౌన్ సైడ్ మూమెంటు గమనించినట్లయితే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ బిలో అయితే టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు కూడా మీ ఛార్ట్ లో ఇలానే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ స్టాక్ లో మీరు ఏ లెవెల్ ని గమనించవచ్చు అనేది కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ఇండస్ఇన్ బ్యాంక్ ని గమనించడానికి ప్రయత్నిద్దాము లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అనేది డౌన్ సైడ్ లో గమనిస్తున్నటువంటి సపోర్ట్ ఏరియా ఈ సపోర్ట్ ఏరియా బ్రేక్ అవ్వకుండా రేపు మార్నింగ్ పాజిటివ్ లో ఓపెన్ అయినట్లయితే లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ అబౌవ్ సస్టైన్ అయితే ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ చేయవచ్చు లేదంటే ఇక్కడ రేంజ్ బోన్ జోన్ ని గమనించి ఇక్కడ బ్రేక్ వస్తే అప్ సైడ్ ట్రైన్ ని ప్లాన్ చేసుకోండి ట్వల్ హండ్రెడ్ అండ్ ఫైవ్ వరకు టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక నెగిటివ్ లోనే ఈ ఇండస్ బ్యాంక్ రేపు మార్నింగ్ ఓపెనింగ్ గమనించినట్లయితే ఈ ట్రైన్ లైన్ ద్వారా డౌన్ సైడ్ మూమెంటం ట్రేడ్ ని గమనించవచ్చు అలాగే ఇక్కడ మనం డ్రా చేసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా రేపు ఒక కన్సల్టేషన్ రేంజ్ బౌండ్ జోన్ కింద ఎక్స్పెక్ట్ చేసినాము ఈ రేంజ్ బౌన్ లోనే ట్రేడ్ అయ్యి బ్రేక్ వచ్చినట్లయితే అప్ సైడ్ బ్రేక్ అయితే మనకి దాదాపుగా ఒక టెన్ రూపీస్ అబోవ్ టార్గెట్ గమనిస్తున్నాము ఇక డౌన్ సైడ్ బ్రేక్ అయినా ఫాల్ అనేది ఒక టెన్ రూపీస్ అబోవ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వన్ ఇస్ టు టూ అయితే ఈ ట్రేడ్ లో మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం పరిశీలిస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా రిస్క్ అండ్ రివార్డ్తోనే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నించండి రిస్క్ అండ్ రివార్డ్తోనే ట్రేడ్ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే లాస్ వచ్చినప్పుడు తక్కువ లాస్ ఉంటుంది ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది తద్వారా మనము మంత్ ఎండ్కి వచ్చేసరికి గ్రీన్లోనే మన పోర్ట్ఫోలియో ఉంటుంది ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు ఎనాలసిస్ ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఎనాలిసిస్ వీడియోలు ప్రతిరోజు మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ వాళ్ళని ఎనేబుల్ చేసుకోండి మరొక మంచి ఎనాలిసిస్ వీడియోతో మరలా కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్